సిద్దిపేట జిల్లా కోహిడ మండలంలోని పలు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రారంభించారు. యాసంగిలో కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయకుండా వెనుకడుగు వేసిన నేపథ్యంలో రాష్ట్రంలో రైతులు దళారులను నమ్మి మోసపోవద్దనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వమే క్వింటాల్కు 1960 రూపాయల మద్దతు ధరను ప్రకటించి కొనుగోలు చేసే చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు రైతుల పక్షాన ఎమ్మెల్యే సతీష్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. వడ్ల కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ధాన్యం అమ్మిన 4-5 రోజుల్లో రైతుల అకౌంట్లో యథావిధిగా డబ్బులు పడతాయన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూరుగుపాడు మండలం సారపాక అంజలి ఫిల్లింగ్ స్టేషన్ లో 1 లీటర్ పెట్రోల్ కొట్టిస్తే కేవలం 35 లీటర్ మాత్రమే వస్తుందని జనాలు బంక్ ముందు ఆందోళన చేపట్టారు. शारदा बंक चंदुनायक बंक नूट रूपये कुटे 30 लीटर अंदर रैतल पंत राष्ट्रपति అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ సమాజ్వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ అధినేత్రి మాయావతి తోసిపుచ్చారు. రాష్ట్రపతి కావాలని తాను ఎన్నడూ కోరుకోలేదని అన్నారు. కి ఫిర్ సే ముఖ్యమంత్రి బన్నే వే ఆగే చల్కర్ దేశ్ కా పిఎం బన్నే కా హి సపనా దేఖ్ సక్తి హూ లేకిన్ దేశ్ కా రాష్ట్రపతి బన్నే కా తో సపనా మే కభీ భీ నహీ దేఖ్ సక్తి హూ ముజే జబర్దస్తి राष्ट्रपति बनाने का जो सपना देख रहे हैं तो उसे इनको भूल जाना चाहिए, कोई फ़ायदा नहीं. जबकि इस मामले में हकीकत यह है कि सपा वाले मुझे देश का राष्ट्रपति बनाने का सपना
इसलिए देखते रहते हैं ताकि उनके लिए यूपी का सीएम बन। ఇంటర్మీడియట్ విద్యలో పనిచేస్తున్న ఉద్యోగులను ఇంటర్ వార్షిక పరీక్షలు ముగిసిన తర్వాత బదిలీలు చేపడతామని అధ్యాపకులకు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. తెరకు బదిలీల ప్రక్రియ చేపట్టాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డిని తెలంగాణ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ లెక్చర్స్ అసోసియేషన్ నేతలు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. దీనికి మంత్రి స్పందిస్తూ ఇంటర్ వార్షిక పరీక్షల తర్వాత ఇంటర్ విద్యలో పనిచేసే ఉద్యోగులకు తప్పకుండా బదిలీలు చేపడతామని వారికి హామీ ఇచ్చినట్లు అసోసియేషన్ నేతలు తెలిపారు. దీంతో పాటు ఇంటర్ వార్షిక పరీక్షల్లో డీఈసీ కమిటీలు ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు.